हाय फ्रेंड्स मैं पीरियाडिक टेबल गुना पीरियाडिक टेबल मन की अप्रॉक्सिमेटली 180 एलिमेंट्स उठाई 180 एलिमेंट्स मन 7 पीरियड्स 18 ग्रूप्स 18 ग्रूप्स इला सेपरेट చేసారని మీ అందరికీ తెలుసు వీటిని మళ్ళీ ఎస్ పి డి ఎఫ్ అని 4 బ్లాక్స్ ని సెపరేట్ చేశారు అందులో ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ గురించి మనం మాట్లాడుకుందాం ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ చూసినట్లయితే మనకి ఫస్ట్ గ్రూప్ సెకండ్ గ్రూప్ ఈ రెండింటిని కలిపి మనం ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం రోమన్ నంబర్స్ పరంగా అయితే 1A 2A నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి పి బ్లాక్ ఎలిమెంట్స్ పి బ్లాక్ ఎలిమెంట్స్ మరి ఈ పి బ్లాక్ ఎలిమెంట్స్ ఎక్కడి నుంచి ఎక్కడ అంటే మనకి 30 నుంచి 18 గ్రూప్ వరకు ఉన్నాయి రోమన్ నంబర్ పరంగా చూస్తే 3A నుంచి 8A వరకు వీటిని మనం పి బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం నెక్స్ట్ వన్ డి బ్లాక్ ఎలిమెంట్స్ డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటే 3 నుంచి 12 వరకు ఉన్నటువంటి గ్రూప్స్ మనం డి బ్లాక్ ఎలిమెంట్స్ అని చెప్పి అంటాం మరి రోమన్ నంబర్ గా ఏమంటారు సార్ అంటే 1B నుంచి 8B వరకు ఉన్న గ్రూప్స్ ని మనం డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటారని చెప్పొచ్చు ఇంకా లాస్ట్ వన్ వచ్చి మనకి ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఈ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే లాంథనైడ్స్ అండ్ యాక్టినైడ్స్ ఈ రెండింటిని కలిపి ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటారు మరి లాంథనైడ్స్ అంటే ఏంటి సార్ లాంథనైడ్స్ అంటే సిరేరియం నుంచి లుటేరియం వరకు యాక్టినైడ్స్ అంటే థోరియం నుంచి లారెన్షియం వరకు ఇక్కడ ఈ లాంథనైడ్స్ ని యాక్టినైడ్స్ ని కలిపి మనం ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటారని చెప్పి చెప్పొచ్చు ఫాస్ట్ సరే ఇప్పుడు ఎస్పిఎఫ్ బ్లాక్ గురించి తెలుసుకుందాం మరి అందులో అది ఆ ఒక ఎలిమెంట్ ఇచ్చి అది ఏ గ్రూప్కి చెందింది దాని పీరియడ్ ఏంటి దాని యొక్క వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఏంటి వ్యాలెన్సీ ఎంత ఇవన్నీ తెలియాలంటే మనకి ముందు ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ డయాగ్రమ్ రావాలి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అంటే మాయా డయాగ్రామ్ ప్రకారం ఒకసారి ఆడ చూద్దాం 1s 2s 2p 3s 3p 4s 3d 4p ఇంకా ముందుగా అంటే 5s 4d 5p అప్రాక్సిమేట్ మనకి ఇక్కడ వరకు మాక్సిమం సరిపోతుంది చూద్దాం ఫస్ట్ మనం తీసుకునేది ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ గురించి తీసుకుందాం ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ చూసుకుంటే మీకు ఎంత చెప్పాను 1, 2 గ్రూప్స్ ఉంటాయి అని చెప్పాను 1, 2 గ్రూప్స్ కు చెందుతాయి దీని యొక్క మనం ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాసినప్పుడు చివరిలో మనకి ns1 ns2 అని వస్తుంది మీకు ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాసినప్పుడు ns1 ns2 వచ్చినాక అనేది 1, 2 గ్రూప్స్ కు చెందినవి అవుతాయి ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు సోడియం తీసుకుందాం సోడియం అటామిక్ నెంబర్ ఎంత 11 దీన్ని ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాద్దాం 1s2 2s2 2p6 3s1 దీంట్లో ఒక్కొక్కటి చూద్దాం ఫస్ట్ వన్ బ్లాక్ సెకండ్ వన్ పీరియడ్ నెక్స్ట్ వాలెన్సీ ఎలక్ట్రాన్స్ వాలెన్సీ ఎలక్ట్రాన్స్ నెక్స్ట్ వన్ వాలెన్సీ నెక్స్ట్ లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గ్రూప్ అయితే ఫస్ట్ బ్లాక్ గురించి చూద్దాం ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాసినప్పుడు లాస్ట్ లో ఏ బ్లాక్ ఉంది నీకు ఎస్ ఉంది కాబట్టి అది ఎస్ బ్లాక్ చెందింది నెక్స్ట్ వన్ పీరియడ్ పీరియడ్ లో హైయెస్ట్ టర్మ్ వాల్యూ 1, 2, 3 హైయెస్ట్ టర్మ్ వాల్యూ 3 కాబట్టి అది థర్డ్ పీరియడ్ చెందిందని చెప్పి చెప్పొచ్చు నెక్స్ట్ వాలెన్సీ ఎలక్ట్రాన్స్ మరి వాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే అవుటర్ మోస్ట్ షెల్ లాస్ట్ ఎన్ వాల్యూ ఇది కదా ఎక్కువ ఎన్ వాల్యూ 3 ఎక్కువ కాబట్టి దాంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఓన్లీ 1 ఎలక్ట్రాన్ ఉంది అంటే వాలెన్సీ ఎలక్ట్రాన్ 1
అప్పుడు బ్యాలెన్స్ ఎంత అవుతుందంటే 1 అవుతుంది ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బ్యాలెన్స్ ఎంత అన్న 1 ఉంటే బ్యాలెన్స్ 1 బ్యాలెన్స్ ఎంత అన్న 2 ఉంటే బ్యాలెన్స్ 2 బ్యాలెన్స్ ఎంత అన్న 3 ఉంటే బ్యాలెన్స్ 3 అవుతుంది ఒకవేళ 4 ఉంటే 4 అవుతుంది కానీ బ్యాలెన్స్ ఎంత అన్న 5 ఉన్నాయి అనుకోండి అప్పుడు బ్యాలెన్స్ 3 అవుతుంది అంటే ఆర్పీ రూల్ ప్రకారం 8 కి యాడ్ చేసుకోవాలి మీరు ఒకవేళ బ్యాలెన్స్ ఎంత అన్న 6 ఉన్నాయి అనుకోండి బ్యాలెన్స్ 2 అవుతుంది బ్యాలెన్స్ ఎంత అన్న 7 ఉంటే బ్యాలెన్స్ అనేది 1 అవుతుంది బ్యాలెన్స్ ఎంత అన్న 8 ఉంటే బ్యాలెన్స్ 0 అవుతుంది ఇప్పుడు బ్యాలెన్స్ ఎంత అన్న 7 ఉన్నాయి 1 సో బ్యాలెన్స్ ఎంత 1 బ్యాలెన్స్ ని తెలుగులో సంయోజకత అంటాం నెక్స్ట్ గ్రూప్ మరి ఏ గ్రూప్ కి చెందింది అంటే కనుక ఇక్కడ ns1 అని వచ్చింది ns1 వచ్చిందంటే కనుక అది ఫస్ట్ గ్రూప్ కి చెందింది అవుతుంది ఒకవేళ ns2 వస్తే చివర సెకండ్ గ్రూప్ ఆ రెండు గుర్తు పెట్టుకుని సరిపోతుంది ns1 వస్తే ఫస్ట్ గ్రూప్ ns2 వస్తే సెకండ్ గ్రూప్ ఆ చిన్న లాజిక్ గుర్తు పెట్టుకోండి మరి ఏ గ్రూప్ ఇది ఫస్ట్ గ్రూప్ లోకి వస్తుంది నెక్స్ట్ ఇంకా ఎగ్జాంపుల్ ఉంది s బ్లాక్స్ కి కాల్షియం తీసుకున్నాం కాల్షియం అంటే ఎంత 20 అంటే 1s2 2s2 2p6 3s2 3p6 4s2 చదువు బ్లాక్ చివరి ఏ బ్లాక్ ఉంది కదా s పీరియడ్ హైయెస్ట్ ఎంత వాలి ఉంటుంది 4 అంటే పీరియడ్ 4 పీరియడ్ బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ 4 పీరియడ్ లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏంటంటే 2 ఉన్నాయి కాబట్టి బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 2 అప్పుడు బ్యాలెన్స్ ఎంత అవుతుంది సార్ 2 చెప్పినది దాన్ని 1 వస్తే 1 2 వస్తే 2 3 వస్తే 3 4 వస్తే 4 అని చెప్పాను మరి ఏ గ్రూప్ ఇది ns2 వచ్చింది కాబట్టి ఇది ns2 వస్తే సెకండ్ గ్రూప్ ఓకేనండి ఈ విధంగా s బ్లాక్ ఎలిమెంట్స్ లో అది ఏ గ్రూప్ అన్నది మనం ఐడెంటిఫై చేయొచ్చు నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది p బ్లాక్ ఎలిమెంట్స్ p బ్లాక్ ఎలిమెంట్స్ చూద్దాం ఇందాక అలా చెప్పాను p బ్లాక్ ఎలిమెంట్స్ అంటే 13 నుంచి 18 గ్రూప్ వరకు ఉంటాయి 18 గ్రూప్ వరకు చూసుకోవాలి అలాగే రామ్ నంబర్ ప్రకారం అయితే 3a నుంచి 8a వరకు చూడాలి ఓకే చూద్దాం ఫస్ట్ దీనికి ఎగ్జాంపుల్ గా మనం ఒక ఎలిమెంట్ ఏదైనా మనం నచ్చి తీసుకుందాం ఏం తీసుకుందాం సల్ఫర్ తీసుకుందాం సల్ఫర్ అటామిక్ నెంబర్ ఎంత 16 అంటే 1s2 2s2 2p6 3s2 3p4 అక్కడ 16 అవుతుంది మరియు ఈ సల్ఫర్ ఏ బ్లాక్ చెందింది చెప్పాలి చూడండి లాస్ట్ నేమ్ ఇక్కడ p అండ్ సల్ఫర్ p బ్లాక్ పీరియడ్ హైయెస్ట్ ఎంత 3 అంటే ఇదంతా అవుటర్ మోషన్ వచ్చి 3 కాబట్టి పీరియడ్ 3 బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని అంటే కనుక చూడండి ఇక్కడ 3 మీద 2 ఉన్నాయి కాబట్టి 2 ప్లస్ 4 రెండు డివిజన్ చేయాలి రెండింటిని ప్లస్ చేయాలి 2 ప్లస్ 4 అంటే బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటే 6 అవుతుంది ఇందాక చెప్పాను బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 6 ఉంటే బ్యాలెన్స్ 2 అవుతుంది 8 కి క్యారీ చేయాలి గ్రూప్ ఏ గ్రూప్ అన్నప్పుడు ఇక్కడ మీరు అర్థం చేస్తే బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 6 ఉన్నాయి కాబట్టి ఇది 6 ఏ గ్రూప్ అవుతుంది ఒకవేళ పి బ్లాక్ లో చెప్తాను p బ్లాక్ ఎలిమెంట్స్ లో బ్యాలెన్స్ 5 ఉంటే 5a 3 ఉంటే 3a 6 ఉంటే 6a 7 ఉంటే 7a 8 ఉంటే 8a రాస్తాం సార్ నాకు అరబిక్ నెంబర్ లో కావాలి అన్నారు అనుకోండి ఇది 6a కదండి 10 యాడ్ చేసుకుంటే మన అరబిక్ నెంబర్ లో 16 అవుతుంది నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఆర్ గా తీసుకుందాం ఆర్ అరబిక్ నెంబర్ ఎంత 18 ఇది చూద్దాం 1s2 2s2 2p6 3s2 3p6 నెక్స్ట్ మరి ఏ బ్లాక్ చివర ఏముంది p అంటే p బ్లాక్ పీరియడ్ ఏంటి చూడండి హైయెస్ట్ ఎలిమెంట్ 3 అంటే పీరియడ్ 3 బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని అవుటర్ మోస్ట్ షెల్ లో చూడండి ఇక్కడ లాస్ట్ లో 2 ప్లస్ 6 8 ఉన్నాయి ఇందాక చెప్పాను కదా బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 8 ఉన్నప్పుడు బ్యాలెన్స్ 0 అవుతుంది మరి ఏ గ్రూప్ సార్ అంటే 8 వచ్చింది కాబట్టి బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 8 ఏ గ్రూప్ అవుతుంది అరబిక్ నెంబర్ లో కావాలంటే మనకి ఇది 8 ఏ గ్రూప్ అవుతుంది ఈ విధంగా మనం p బ్లాక్ ఎలిమెంట్స్ ని ఏ గ్రూప్ చేసింది అది క్రియేట్ అవుతుందని మనం ఐడెంటిఫై చేయొచ్చు ఇప్పుడు మనం d బ్లాక్ ఎలిమెంట్స్ గురించి చూద్దాం
D block लो मान example scanning दिस कुनो scan मैंने कितना बनता 21 तीन आठ बार बार क्वेश्चन चौदह 1s2 2s2 2p6 3s2 3p6 4s2 తరువాత 3d 1d నెక్స్ట్ ఇప్పుడు ఇది ఏ బ్లాక్ చేతింది అన్నప్పుడు లాస్ట్ లో చివరికి వచ్చేది ఇక్కడ ఏముంది చివర d ఉంది కాబట్టి d బ్లాక్ చేతింది మరి ఏ పీరియడ్స్ అంటే ఐఎస్టి అన్న వాల్యూ ఉండాలి 1 2 3 4 3 కానీ ఐఎస్టి కదండి అందుకే 4th పీరియడ్ అని చెప్పొచ్చు మరి వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఐఎస్టి ఇక్కడ ఉంది కాబట్టి దీంట్లో ఎలక్ట్రాన్స్ 2 ఉన్నాయి కాబట్టి వాలెన్స్ ఎలక్ట్రాన్స్ 2 అవుతుంది వాలెన్స్ ఎలక్ట్రాన్ 2 అయితే వాలెన్స్ కూడా 2 అవుతుంది మరి ఏ గ్రూప్ అవుతుంది అన్నప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే లాస్ట్ ఈ మొత్తం చూడాలి పైన ఉన్న అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ 2 ప్లస్ 1 3 ఉన్నాయి 2 ప్లస్ 1 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి అది థర్డ్ గ్రూప్ లోకి వస్తుంది రామన్ నంబర్స్ అయితే కనుక 3b ఒకవేళ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ 4 వచ్చిందనుకోండి 4th గ్రూప్ 4b 5 వస్తే 5b 6 వస్తే 6b 7 వస్తే 7b అలా కాకుండా 8 9 10 ఇక్కడ అవుటర్ మోస్ట్ సెల్ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ 8 9 10 ఏమున్నా అది 8b గ్రూప్ లోకి వస్తాయి ఒకవేళ 11 ఉంటే 11th గ్రూప్ లేదా 1b గ్రూప్ 12 ఉంటే 2b గ్రూప్ ఇలా డి బ్లాక్ ఎలిమెంట్స్ మనం ఐడెంటిఫై చేయొచ్చు కోబాల్ట్ కోబాల్ట్ ఎలిమెంట్ నెంబర్ 27 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d7 ఏ బ్లాక్ అంటే కనుక లాస్ట్ లో డి ఉంది కాబట్టి డి బ్లాక్ పీరియడ్ ఎంతంటే ఎన్ వాల్యూ హైయెస్ట్ 4 కాబట్టి 4th పీరియడ్ బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఏంటంటే దీంట్లో ఎలక్ట్రాన్స్ 2 ఉన్నాయి కాబట్టి వాలెన్స్ ఎలక్ట్రాన్స్ 2 వాలెన్స్ ఎంత అంటే ఇక్కడ 2 కాబట్టి వాలెన్స్ కూడా 2 అవుతుంది ఏ గ్రూప్ చెందింది అన్నప్పుడు మీరు ఇందులో ఉన్నటువంటి 2 నెంబర్స్ నేషన్ చేయాలి 2 ప్లస్ 7 9 అవుతుంది 9 వచ్చిందంటే కనుక అది 9 న్యూమరేటర్ చూసుకుంటే కనుక 9th గ్రూప్ లేదా 8b ఈ విధంగా ఇవన్నీ మన మైండ్ లో ఉంటే జాగ్రత్తగా డి బ్లాక్ ఎలిమెంట్స్ మనం ఐడెంటిఫై చేయాలి ఫైనల్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఈ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ గురించి చూసినట్టయితే మనకి చెప్పే మిగతా గాడి లాంథనైడ్స్ యాక్టినైడ్స్ ఉంటాయని చెప్పి ఈ లాంథనైడ్స్ యాక్టినైడ్స్ రెండు కలిపి 8b గ్రూప్ లో ఉంటాయండి నెక్స్ట్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ చూసుకుంటే లాంథనైడ్స్ యాక్టినైడ్స్ ఉంటాయి ఈ లాంథనైడ్స్ యాక్టినైడ్స్ కలిపి మనకి 3b గ్రూప్ లో ఉంటాయని చెప్పి మనం ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పుకున్నాం మరి పీరియడ్ ఏం పీరియడ్ సార్ అంటే లాంథనైడ్స్ వచ్చి 6th పీరియడ్ లో ఉంటాయి యాక్టినైడ్స్ వచ్చి 7th పీరియడ్స్ లో ఉంటాయి ఈ విధంగా మనం ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ని ఐడెంటిఫై చేయొచ్చు నెక్స్ట్ మనకి ఏదైనా ఒక ఎలిమెంట్ ఇచ్చి అది ఏ గ్రూప్ చేరుతుంది దాని పీరియడ్ ఏంటి వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఏంటంటే మనం నేను చెప్పిన కోర్స్ యూజ్ చేసుకొని మీరు ఖచ్చితంగా చేయగలుగుతారు అలాగే నా క్లాస్ మీకు నచ్చినట్లయితే నన్ను ఎంకరేజ్ చేయడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇవైతే షేర్ చేయండి థ్యాంక్ యూ